గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన నలుగురు వైసీపీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషన్ రాజు, రమేష్ యాదవ్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న చుక్కల మందులో కంటికి హాని చేసే పదార్థం ఉందని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఈ మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్టు విచారణ సందర్భంగా న్యాయస్థానానికి తెలిపారు ప్రభుత్వ లాయర్. ల్యాబ్ల నివేదిక తమ ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. చుక్కల మందును ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను 1 జూలైకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హైదరాబాద్ బాలానగర్ యువకుడు శుభం ఆత్మహత్యలో ట్విస్ట్ వచ్చింది. శుభంది ఖచ్చితంగా హత్య అంటున్నారు బంధువులు. ప్రేమించిన యువతి కుటుంబమే చంపారంటూ ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి 10:30కి ఫోన్ చేసినప్పుడు ఇంటికి వస్తున్నా అని చెప్పిన శుభంను బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేశారంటున్నారు. తమకు న్యాయం చేయాలని శుభం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ సహకారం లేకుండా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమన్నారు. అందుకే ఈటల లాంటి ఉద్యమకారులు కాషాయ కండువా కప్పుకుంటున్నారని గుర్తు చేశారు. కుహన లౌకిక వాదులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి కేటీఆర్. తంగళ్లపల్లి మండలం మండపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలు జరిగిన తీరుతో పాటు లబ్ధిదారులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు మంత్రి. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. కృష్ణా నదీ తీరంలో యువతిపై జరిగిన ఘటన బాధాకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నిందితులను పట్టుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఉపేక్షించేది లేదన్నారు డీజీపీ. ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, ఆరోగ్య రంగంలో నాడు నేడుపై అధికారులతో చర్చిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 13 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడంపై అధికారులని అభినందించారు జగన్. గత రికార్డును అధిగమించి వ్యాక్సిన్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉండాలే గాని పంపిణీలో ఏపీ సమర్థత ఏమిటో నిరూపించామని వ్యాఖ్యానించారు జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అదనపు వివరాలు ఇవ్వడానికి సమయం కోరారు పిటిషనర్. దీంతో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనాతో 15 నెలలుగా ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోగా ఎల్లుండి నుంచి 10 రైళ్లను నడపనున్నారు. ఫలక్నోమా నుంచి లింగంపల్లికి 3, నాంపల్లి నుంచి లింగంపల్లికి 3, లింగంపల్లి నుంచి నాంపల్లికి 2 రైళ్ల సేవలను నడపనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, భౌతిక దూరం వంటివి పరిశీలించిన తర్వాత మరిన్ని రైళ్లను నడపనున్నారు. కర్ణాటకలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. శివమొగ్గ, మల్లినాడు, తీర్థనళ్ళు, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాజనూరు ప్రాంతంలో అప్పర్ తుంగ డ్యాం పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తివేయడంతో దిగువనున్న తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఇలానే వరద కొనసాగితే ఈ నెలలో డ్యాంకు పూర్తి స్థాయి నీటిమట్టం చేరి దిగువనున్న శ్రీశైలం డ్యాంకు వరద వచ్చే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు జిల్లా కోస్గి పురాతన దేవాలయమైన సత్తమ్మదేవి గుడిలో నాగుపాము ప్రత్యక్షమై గుడిగంటపై హల్చల్ చేస్తుంది. అమ్మవారి దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో సత్తమ్మదేవికి పూజలు నిలిచిపోయాయి. గత కొంతకాలంగా భారీ సర్పం వారంలో 2 రోజులు గుడిగంటపై ఉంటూ ప్రజలకు దర్శనమిస్తోంది. గుడిగంటపై ఉన్న పామును చూసేందుకు భక్తులు క్యూ కట్టారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఓ భార్య ప్రాణాలు తీశాయి. నారాయణపేట జిల్లా చందాపూర్లో మద్యం మత్తులో
కట్టుకున్న భర్తే భార్యను కిరాతకంగా హత్య చేశాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను కూడా ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య యత్నం చేయగా స్థానికులు నిలదీయడంతో అసలు నిజం చెప్పేశాడు. ప్రకాశం జిల్లా దరిమడుగులో వైసీపీ నేత గంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గంగయ్యపై కత్తితో దాడి చేశారు. దుండగుడ దాడిలో గంగయ్య గొంతు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని ఒంగోలు రిమ్స్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కొమురంభీం జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా రోజు రోజుకు పేట్రేగిపోతుంది. ఏకంగా గుంతను తవ్వి అందులో విత్తనాలను డంప్ చేస్తున్నారు. కల్పేట మండలం గుండ్లపేటలో పోలీసులు తనిఖీలు నిర్వహించి మహేష్ అనే వ్యక్తి దగ్గర 20 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. వీటి విలువ 180,000 ఉంటుందని చెప్తున్నారు పోలీసులు. నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. బీబీనగర్ మండలం గూడూరు బస్టాప్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు చనిపోయారు. శిరీషలుగా ప్రశాంత్గా గుర్తించారు పోలీసులు. అలాగే ఈ ఘటనలో వీరి కుమార్తె సారాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆమెను చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా గుడయానంపల్లి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ మార్చివేయడంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు. తొలి డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. రెండో డోసు కోవాక్సిన్ వేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో సుమారు 30 మందికి పైగా రెండో డోసు మార్చివేయడంతో తమకు ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇంత జరిగినా వైద్య అధికారులు గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గ్రామం నుంచి కదలనీయమని మహిళలు భీష్మించి కూర్చున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లి సమీపంలో పాడుబడ్డ బావిలో డెడ్ బాడీ మిస్టరీ వీడలేదు. అక్క మృతదేహాన్ని 3 రోజులు ఇంట్లో ఉంచుకున్న తమ్ముడు నిన్న బావిలో పడేశాడు. స్నేహితుడి సహాయంతో బైక్పై బాడీని ఉంచుకొని 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నారావారిపల్లి సమీపంలోని పాడుబడిన బావిలో మృతదేహం దొరికింది. ఆమె మృతికి కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. 20 కోట్లు విలువ చేసే హెరాయిన్ ను ఓ వ్యక్తి వద్ద అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. టాంజానియా దేశానికి చెందిన జాన్ విలియమ్స్ ను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 3 కిలోల హెరాయిన్ ను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల వ్యవధిలోనే డిఆర్ఐ అధికారులు రెండవసారి పెద్ద మొత్తంలో హెరాయిన్ ను ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. శ్రీశైలంలో తలనీలాల కళ్యాణకట్ట వద్ద ధర్నాకు దిగారు భక్తులు. కళ్యాణకట్టను వెంటనే తెరిపించాలని నినాదాలు చేస్తూ భక్తులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్ల నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపుతో పాటు అటు తెలంగాణలోనూ కర్ఫ్యూ ఎత్తివేయడంతో శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కోవిడ్ లాక్డౌన్ కారణంగా గత 4 రోజులుగా పాతాళగంగా పుణ్యస్నానాలకు అధికారులు అనుమతిని నిరాకరించారు. దీంతో భక్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలలో ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. షాపు వద్ద ఉన్న వాచ్మెన్ ను కత్తితో బెదిరించి షాపులో నగదును ఎత్తుకువెళ్లారు. దాదాపు 4 లక్షల నగదును అపహరించారు దొంగలు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వ్యవసాయ బావి దగ్గర మృతదేహం పడి ఉంది. 3 రోజుల క్రితం ఇద్దరు యువకులతో తమ కుమారుడు గొడవ పడ్డాడని, వాళ్లే చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. నీటి బిల్లు చెల్లించలేదని ఇంట్లో మంచం ఎత్తుకు వెళ్లారు పంచాయతీ సిబ్బంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో ఈ ఘటన జరిగింది. కవిత అనే ఓ మహిళ గ్రామంలో
ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అయితే ఆమె నీటి బిల్లు చెల్లించలేదని ఇంట్లో మంచంతో పాటు కుర్చీని ఎత్తుకు వెళ్లారు పంచాయతీ సిబ్బంది. తనపై దాడి కూడా చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు పోలీసులు. వీరబల్లి పోరుమామిళ్ల ప్రాంతాల్లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడిన 13 మందిని కటకటాల వెనక్కి పంపారు. వీరి వద్ద నుంచి 57 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లాలో ఎవరైనా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ అనూప్ రాజన్. హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్పేట్ పెద్ద చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు భావిస్తున్నారు పోలీసులు. మృతులిద్దరూ అన్నాతమ్ములు. అల్వాల్లోని ఎక్సెల్ ఆసుపత్రిలో ఆయుర్వేద డాక్టర్గా పనిచేస్తున్న నందన్ వద్దకు వారం రోజుల క్రితం సోదరుడు గౌతమ్ వచ్చాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ నిన్న సాయంత్రం బైక్పై షామీర్పేట్ వద్ద చెరువు వద్దకు వచ్చారు. నందన్ సెల్ఫీ తీస్తున్న క్రమంలో నీటిలో పడిపోయినట్టు భావిస్తున్నారు. దీంతో నందన్ ను కాపాడేందుకు నీటిలోకి దూకిన గౌతమ్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు.